ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ప్రభునందు అత్యంత ప్రియులైన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాభివందనములు ప్రకటిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? గడిచిన రాత్రంతా గడిచిన రోజంతా దేవుడు మనల్ని కాపాడి ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మరి యొక్క శ్రేష్టమైన వాగ్దానంతో మనమందరం కూడా ఈ రీతిగా ఆయన మహోన్నతమైన నామాన్ని గొప్ప నామాన్ని ప్రకటించడానికి స్తుతించడానికి కీర్తించడానికి మనకిచ్చిన సమయాన్ని బట్టి దేవునికే మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము లూకాసు వార్త 5వ అధ్యాయము 10వ వచన భాగంలో ఈ రీతిగా రాయబడి ఉంది. భయపడకము, నీవు మనుషులను పట్టువాడవై ఉందు అని చెప్పాను. ఈ మాట ఎవరితో చెప్పాడంటే యేసుక్రీస్తు వారు సీమోనుతో చెప్పాడు. ఆ అధ్యాయం మొదటి నుంచి ఆ 10 వచనం వరకు కూడా మనం గమనిస్తే ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఆ గెన్నెసరేతు అనే ఆ ప్రాంతంలో దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన 3.5 సంవత్సరాలు మాత్రమే దేవుని యొక్క రాజ్య సువార్తను ఈ భూమి మీద ప్రకటించాడు. ఆ 3.5 సంవత్సరాల కాలంలో అనేక పట్టణాలు, అనేక గ్రామాలు, అనేక దేశాలు, అనేక సముద్ర తీర ప్రాంతాలన్నీ కూడా తిరిగి ఎలాంటి విరామం లేకుండా దేవుని యొక్క సువార్తను, కాలము సంపూర్ణమై ఉన్నది, మారు మనసు పొందండి, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, సువార్త నమ్మండి అనే మంచి మాటలను యేసుక్రీస్తు వారు అనేకమైన ప్రాంతాల్లో ప్రకటిస్తున్నటువంటి సందర్భంలో గెన్నెసరేతు ప్రాంతంలో ఆయన ఉన్నాడు. ఆ సమయంలో బహుమంది జనసమూహము, అనేక మంది ప్రజలు, అనేక మంది జనసమూహాలు యేసుక్రీస్తు వారిని వెంబడిస్తూ ఉన్నాయి. కొంతమంది యేసుక్రీస్తు వారు ఆశ్చర్య కార్యాలు చూడటానికి వచ్చేవారు. ఆయన దగ్గరకు వస్తే కొంతమంది ఏమో మంచిగా భోజనము దొరుకుతుందని వచ్చేవాళ్ళు. కొంతమంది అయితే దేవుళ్ళలో ఉన్నటువంటి లోపాలు ఎలాగూ పట్టుకోవాలో అన్నట్టుగా కొంతమంది వచ్చేవాళ్ళు. అక్కడ ఆ గెన్నెసరేతు ప్రాంతంలో యేసుక్రీస్తు వారు సువార్తను ప్రకటించడం అయిపోయిన తర్వాత ఆ తీరంలో కొంతమంది జాలర్లను యేసుక్రీస్తు వారు చూశాడు. ఆ జాలరులు ఏం చేస్తున్నారంటే రాత్రి కాలమంతా కూడా ఆ చేపలను పెట్టడంలో అలసిపోయి వారు వలలను శుభ్రం చేసుకుంటున్నారు. వలలను శుభ్రం చేసుకుంటున్నారనే కానీ వారు రాత్రంతా కూడా ఒక్క చేప కూడా వాళ్ళకు దొరకలేదు. యేసుక్రీస్తు వారు అలసిపోయినటువంటి ఆ జాలర్లను ఓదార్చడానికి, అలసిపోయినటువంటి జాలర్లను ఆదరించడానికి, అలసిపోయి సొలసిపోయి నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి ఆ జాలర్లను యేసుక్రీస్తు వారు కొంచెము వారికి సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించడానికి వారి దగ్గరికి వెళ్ళి, అక్కడ 2 దోణులు ఉన్నాయి, ఆ 2 దోణుల్లో ఒకనొక వ్యక్తి యొక్క దోణె సీమోను పేతురు లేకపోతే కేఫా అంటే రాయి అని అర్థం, అతని యొక్క దోణిలో యేసుక్రీస్తు వారు కూర్చొని కొంచెం ముందుకి నెట్టమంటాడు. ఆ దోణిని ముందుకు నెట్టిన తర్వాత ఆ దోణిలో కూర్చొని మరలా బోధించి సీమోను తంటాడు. సీమోను, నీవు నీ దోణిని కొంచెము లోతునకు నడిపించి మరలా వాళ్ళ వేయమంటాడు. ఆ సీమోను అంటాడు, నా ఏళ్ళు వాడా, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం కానీ మాకు ఏమీ దొరకలేదు. ఇక్కడ 4 విషయాలు గమనించాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. రాత్రంతా ప్రయాసపడ్డారు కానీ వారికి ఎందుకని ఒక్క చేప కూడా దొరకలేదని మనం గమనిస్తే, 1, వారి ధ్వనిలో యేసుక్రీస్తు వారు లేడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూర్చున్నాడు ధ్వనిలో. 2వ మాట మనం గమనిస్తే కొంచెం లోతునకు నడిపించమన్నాడు. అంటే లోతైనటువంటి జీవితం లేకుండా వారు ప్రయత్నాలు చేస్తున్నారు. 3వ మాట ఆయన అంటాడు, నా మాట చొప్పున వలయమంటాడు. 4వ మాట ఏంటంటే కుడి పక్కన వలయం అంటాడు. ఈ కుడి పక్కన వలయమనే మాట ఎక్కడ ఉంటుందంటే యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఆ 4-5 వచనాల్లో యేసుక్రీస్తు వారు అంటాడు, నీవు కుడి పక్కన వలయం అంటాడు. మొట్టమొదటిగేమో రాత్రంతా వాళ్ళు ప్రయాసపడ్డారు. నీ జీవితంలో కూడా యేసుక్రీస్తు వారు నీ జీవితం అనే ధ్వనిలో లేకుండా, నీ కుటుంబం అనే ధ్వనిలో యేసుక్రీస్తు వారిని కలిగి ఉండకుండా నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేసినా సరే అది సక్సెస్ అవ్వదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఆ ధ్వనిలో కూర్చున్నాడో మరలా
లోతునకు వెళ్ళమన్నాడు. అంటే లోతైనటువంటి జీవితం ఉండాలి. ఆనాడు విత్తనాలు విత్తడానికి బయలుదేరిన వ్యక్తి విత్తనాలు నాలుగు ప్రాంతాల్లో పడిపోయాయి. రాతి నేలలో పడిన విత్తనాలు లోతుగా వేరు లేకపోవడం వల్ల, ఆ మన్ను అనేది లోతుగా లేకపోవడం వల్ల, అంటే లోతైనటువంటి జీవితం దేవునిలో పై పైన భక్తి కాకుండా లోతైనటువంటి జీవితాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారి జీవితంలో ఆశ్చర్య కార్యాలు చూస్తారు, అద్భుత కార్యాలు చూస్తారు. దేవుడు లేకుండా నువ్వు ఏమి చేసినా సరే అది ప్రయత్నం సఫలం కాదు, విఫలమైపోతూ ఉంటుంది. వారు రాత్రంతా కష్టపడ్డారు, కానీ ఆ ధ్వనిలో యేసుక్రీస్తు వారు లేడు, ఆ ధ్వనిలో దేవుడు లేడు. మూడవది, నా మాట చొప్పనేమన్నాడు. అంటే మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటామంటే మన ఆలోచన చొప్పున కొన్ని పనులు చేస్తాం, మన జ్ఞానంతో కొన్ని పనులు చేస్తూ ఉంటాం, మనకు తెలియ చొప్పున కొన్ని పనులు చేస్తూ ఉంటాం. దేవుడు అంటాడు మరలా సీమోను పేతురు వలలను మరొక్కసారి లోతునకు ఈ దోణను నడిపించిన తర్వాత వలలేయమంటాడు. వారు లోతునకు వెళ్ళిపోయిన తర్వాత కుడి పక్కన వలలేయడం వల్ల వాళ్ళందరూ కూడా ఏం పొందుకున్నారంటే విస్తారమైనటువంటి దీవెనలను పొందుకున్నారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయ. నిజమే, అప్పటి నుంచి సీమోను దేవుడు అంటాడు ఈరోజు మొదలుకొని నువ్వు చేపలను పట్టడం కాదు మనుషులను పట్టేవాడుగా ఉంటాడు. యు ఫాలో మీ, యు లీవ్ వాట్ యు హ్యావ్ రైట్ నౌ, యు ఫాలో మీ, ఐ విల్ మేక్ యూ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ యూఆర్ గోయింగ్ టు అండ్ క్యాచ్ అప్ ద మ్యాన్. మనుషులను పట్టేవాడుగా ఉంటావు. నిజమే, ఎందుకు పనికిరానటువంటి జాలర్లను దేవుడు మనుషులను పట్టేవాడుగా, అంటే లోకంలో పాపంలో నశించిపోయే అనేక మంది మనుషులను దేవుని యొక్క మార్గాల్లో నడిపించడానికి దేవుడు జాలర్లను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆనాడు గుంటలో పడిపోయినటువంటి యేసేపును దేవుడు ఏర్పాటు చేసుకుని ఐగుప్తు దేశంలో గొప్ప ప్రధానమంత్రిగా చేశాడు. గొర్రెలు కాసుకునే దావీదును దేవుడు ఏర్పాటు చేసుకుని ఇశ్రాయేలు ప్రజలకు 40 సంవత్సరములు రాజుగా సమూయేలు ప్రవక్త చేత అభిషేకించబడ్డాడు. తన తండ్రి కోల్పోయినటువంటి కీషు కుమారుడైన ఆ సౌలు ఆ గాడిదలను వెతుక్కుంటూ వెళ్తే దేవుడు, యెహోవా దేవుడు సమూయేలు ప్రవక్తతో చెప్పాడు, ఇతడు ఇస్రాయేల్ ప్రజలకు మొట్టమొదటి రాజుగా పోతా ఉన్నాడు, నువ్వు తైలపు బొట్టు తీసుకొని అతను ఇస్రాయేల్ ప్రజలకు రాజుగా అభిషేకించు అని చెప్పాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, ఎందుకు పనికిరానటువంటి మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, యెహోషువను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, యోహాను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, హింసకుడు హానికరుడైన సౌలును దేవుడు ఏర్పాటు చేసుకుని పౌలుగా మార్చి గొప్ప వ్యక్తులుగా దేవుడు మార్చాడు. నిజమే, కొన్నిసార్లు ప్రేమని దేవుని బిడ్డలారా, మనము మన ప్రయత్నాలతో కొన్ని పనులు చేస్తూ ఉంటాం. దేవుడు లేకుండా, నీ హృదయం అనేటటువంటి ధ్వనిలో యేసుక్రీస్తు వారు లేకుండా, ఆయన లేకుండా, రెండవది లోతైనటువంటి జీవితం లేకుండా, కుడి పక్కన అంటే కుడి దేనికి ఉపయోగిస్తామంటే మంచి సంకేతానికి ఉపయోగిస్తాం. కుడిని కుడి చేత్తో మనం ఆస్వాదిస్తూ ఉంటాం, కుడి చేత్తో అనేక రకాల పనులు చేస్తూ ఉంటాం. దేవుడు అంటాడు కదా, నా మాట చొప్పునే, ఇప్పుడు దాకా నీ ఆలోచనతో వల్ల వేసావు కదా, ఇప్పుడు దాకా నీ ఆలోచనతో అనేక రకాల పనులు చేసావు కదా, ఇప్పుడు దాకా నీ ఆలోచనతో అనేక రకాల ప్రయత్నాలు చేసి సఫలం కాక విఫలమైపోయి నిరాశ నిస్పృహలతో రాత్రంతా ఏం దొరకలేదని, గడిచిన సంవత్సరం అంతా ఏమి సాధించలేదని, నీ ఆలోచనలతో వెళ్ళటం వల్ల గడిచిన సంవత్సరం అంతా ఏమి నీవు సక్సెస్ అవ్వలేదని బాధపడుతున్నావు కదా, మరలా నీ మాట చొప్పునెందుకు, ఆ మాట చొప్పునే నన్ను కలిగి ఉండివేయి. మూడోది ఏంటంటే లోతైనటువంటి అనుభవం. నాడు తన ఆత్మీయ కుమారుడైన ఆ తిమోతికి పౌలు గారు అంటాడు కదా, 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం వచనం అంటాడు, పై భక్తి కలిగి ఉండి, పైకి మాత్రమే భక్తి కలిగి ఉండి ఆయన శక్తిని ఆశ్రయించలేనటువంటి వారు చాలామంది ఉన్నారు, కాబట్టి అలాంటి వారికి నీవు దూరంగా ఉండు, లోతుగా ఉండాలి భక్తిలో, సంపూర్ణమైనటువంటి భక్తితో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో దేవుని సన్నిధిలో. ఎవరైతే బాగా దేవుని సన్నిధిలో పూర్తిగా మునిగిపోయి లోతైనటువంటి ఆ వేరును ఆ భక్తిలో కానీ, దేవుని ప్రేమలో కానీ, దేవుని యొక్క యథార్థతలో కానీ, పరిశుద్ధతలో కానీ లోతైనటువంటి అనుభవం ఎవరైతే కలిగి ఉండి దేవుణ్ణి కలిగి ఉండి ఆయన మాట చొప్పున ఏ పని నువ్వు ప్రారంభం చేసినా నువ్వు సక్సెస్ సాధిస్తావు. ఆ 4 జాలర్లు దేవుడు లేకుండా, దేవుడి మాట చొప్పున కాకుండా, లోతైన అనుభవం లేకుండా రాత్రంతా ప్రయాసపడ్డారు, కానీ ఏం సాధించలేకపోయారు. కానీ దేవుడి మాట చొప్పున ఎప్పుడైతే వేశారో
విస్తారమైనటువంటి చేపలను వారు పొందుకున్నారు. నీ జీవితంలో దేవుని మాట చొప్పున దేవుణ్ణి కలిగి ఉండి లోతైన అనుభవం కలిగి ఉండి కుడి పక్కన నీవు నీ పనులన్నీ కూడా దేవుణ్ణి పెట్టుకొని ప్రారంభం చేయి. దేవుడు నీ విజయాలను అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన. మహాపరిశుద్ధరా, నీకు స్తోత్రాలు. గడిచిన రాత్రంతా బిడ్డలను కాపాడి ఉదయకాల సమయంలో అయ్యా మరి ఒక శ్రేష్టమైన వాగ్దానంతో మీరు మాట్లాడేందుకు నీకు స్తోత్రాలు ప్రభా. నీ కొందనములు ఈ ఉదయకాల సమయం మొదలుకొని మరలా సాయంకాలం వరకు కూడా బిడ్డలకి నీ సన్నిధిని తోడుగా ఉండి వారు ఈ ఉదయకాల సమయం సాయంకాలం వరకు ఏ పనులైతే నిన్ను కలిగి వారు చేస్తూ ఉన్నారో వాటన్నిటిలో గొప్ప సక్సెస్ను మీరు అనుగ్రహించమని ఏసునామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. క్రైస్తవులారా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.